విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో భూ బకాసరులు రెచ్చిపోతున్నారు. కరోనా లాక్డౌన్ ను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భూ కబ్జాలకు తెరలేపారు. ఈ క్రమంలో దేవుడు భూములను కూడా వదలడం లేదు. తాజాగా సింహాచలం దేవస్థానం భూములపై కన్ను పడింది. సర్వే నెంబర్ 208లో 5 కోట్ల విలువ చేసే భూములను కాజేసేందుకు పథకం రూపొందించారు ఈ కేటుగాళ్లు. భూ కబ్జాలో ఆరితేరిన దాడి అప్పారో దాడి ఏకాంతం టీమ్ అండ్ కో ఆధ్వర్యంలో కబ్జా తతంగం సాగుతోంది. వీరికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఎదురు లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దేవుడి భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.